ప్రభుత్వ విధి విధానాలు ప్రకటించక ముందే ఆన్లైన్ లో అడ్మిషన్లు తీసుకుంటూ ఆన్లైన్ లో తరగతులు నిర్వహిస్తూ ఈ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు విద్యార్థులకు ఇబ్బందికి గురి చేయడం జరుగుతూ ఉన్నది. అట్లనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ యొక్క కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ మాఫియాను ఊరి నుంచి పొరమేరకు తరిగొడుతున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై ఇలాంటి చర్యలు తీసుకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యాధికారులు కావచ్చు, విద్యాధికారులు ఏదైతే ప్రైవేట్ పాఠశాల పైన ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా అడ్మిషన్లు తీసుకుంటా ఉన్న ఇప్పటికి మనం చూస్తూ ఉంటే జిల్లాలో అనేకమైనటువంటి పాఠశాలలు ఈ యొక్క ప్రభుత్వం ఇంకా ఇప్పటికీ విధి విధానాలు ప్రకటించక ముందే అడ్మిషన్లు తీసుకున్నా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాధికారులు ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రైవేట్ కార్పొరేట్ యొక్క శక్తులకు కొమ్ములకు కొమ్ము కాస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే మన మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే ఈ యొక్క ఆన్లైన్ క్లాసులో ఏదైతే నిర్వహిస్తున్నాయో ఆ యొక్క ప్రైవేటు పాఠశాలమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అట్లనే ఇంకోటి ఏదైతే ఉన్నదో ఇప్పటి నుంచి అడ్మిషన్లు తీసుకున్నటువంటి పాఠశాలల మీద గుర్తింపు రద్దు చేయాలి. అలాగే ప్రైవేట్ యొక్క లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ లెక్చరర్లు ఈ యొక్క పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సందర్భంలో ఈ యొక్క కరోనా మార్చి 20న భారతదేశంలో లాక్డౌన్ విధించడం జరిగింది. ఆ లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క వాళ్ళకు జీతాలు ఇవ్వవలసి వస్తుందని చెప్పేసి ఈ యొక్క ప్రైవేట్ పాఠశాల ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగించడం జరిగింది. వెంటనే వాళ్ళని విధుల్లోకి తీసుకుని వాళ్ళకు ఏదైతే జీతాలు అనేది ఇవ్వాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లనే పల్లెల్లో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఈరోజు పల్లెల్లోకి విస్తరిస్తూ ఉన్నాయి. వాటిని తరిమి కొట్టవలసినటువంటి ఈ యొక్క అవసరం ఈ యొక్క ప్రభుత్వం మీద ఉన్నది. వెంటనే ఈ యొక్క మా ఏబీపీ ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నదంటే ప్రైవేట్ కార్పొరేటెడ్ పాఠశాలపై ఉన్నటువంటి క్రిమినల్ చర్యలు పెట్టి వాటి యొక్క గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వ విధానాలు ప్రకటించక ముందుకే అడ్మిషన్లు నిర్వహించినా ఎలాంటి చర్యలు తీసుకున్నా ఏబీపీ ఎప్పుడు ఉద్యమాల్లో ముందుంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాధవ్ మల్లేష్, ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. భారతీయ విద్యార్థి పరిషత్ చరిత్ర శాఖ ఆధ్వర్యంలో ఏబీపీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం తెలియజరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి నుంచే ఉత్తర్వులు జారీ చేయకముందే ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం, దాని ద్వారా అధిక ఫీజులు తీసుకోవడం ఇది చాలా బాధకరమైన విషయం. అంతేకాకుండా ఇప్పటి నుంచి అడ్మిషన్ తీసుకోవడం వల్ల చాలామంది విద్యార్థులు పేద విద్యార్థులు మోసపోతున్నారని
దీనికి ఏబీపీ ఖండిస్తుంది దీని ఎంటర్ రద్దు చేయాలని ఏబీపీ డిమాండ్ అమలమై స్నాయకారాశ్రీ